भीष्मनरन श्रीमति रामानुजन्मः श्रीशैलेशदयापात्रम् विभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तवितराणि तृणायमेने अस्मद्गुरोः भगवतोऽस्युदयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलम् प्रणमामि मूर्ध्ना भूतम् सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिवेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम्। అస్మదాచార్య దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, వెయిల్కుడి స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, స్వామి మణవాళ మామునిగల్ దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, యతిరాజ వింశతి అద్భుతమైన స్తోత్రాన్ని అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. ఎవరి విషయంలో అంటే స్వామి ఎంబెరుమానార్ల విషయంలో అనుగ్రహించారు యతిరాజ వింశతి. వింశతి అంటే 20. ఎవరి విషయంలో 20 శ్లోకాలను అనుగ్రహించారు మణవాళ మామునిగల్? యతిరాజుల విషయంలో 20 శ్లోకాలను అనుగ్రహించారు. అందుకు యతిరాజ వింశతి. ఎంబెరుమానార్లకి అనేక తిరునామాలు ఉన్నాయి. ఉడయవర్, భాష్యకార, రామానుజ, ఎంబెరుమానారే, ఇలయాళ్వార్, అనేక తిరునామాలు. యతిరాజ అన్న తిరునామం యతులకే రాజు, మన యతిరాజులు. యతిరాజ వింశతి ఎందుకంటే స్వామి మణవాళ మామునిగల్ ఒక యతి. యతులకే రాజు రామానుజుల వారు. యతిరాజ వింశతి. అలాగే తిరువరంగత్త అముదనార్లు రామానుస నూతందాది అని అద్భుతంగా అనుగ్రహించారు. ప్రతి పాసురంలోనూ రామానుజ రామానుజ అని వస్తుంది. అలాగే మణవాళ మామునిగల్ యతిరాజ వింశతిని అనుగ్రహించారు. మణవాళ మామునిగల్ తల్లి తండ్రులు తిరునావీరుడయ పిరా తాదర్ అన్నర్, తండ్రి గారి తిరునామం. పూర్వాశ్రమంలో మణవాళ మామునిగల్ తండ్రి గారి తిరునామం. అలాగే తల్లి గారి తిరునామం పెరి పిరాటియార్, శ్రీరంగ నాచ్యార్ అని తాయార్ల తిరునామం, తల్లి గారి తిరునామం. మణవాళ మామునిగల్ పూర్వాశ్రమంలో అమ్మగారి తిరునామం. తండ్రి గారి దగ్గరే తిరునావీరుడయ పీరాన్ తాదర్ అన్నర్, వీరి దగ్గరే అజగియ మణవాళన్ అని మొదలు తిరునామం మన మణవాళ మామూళ్ళకి. అజగియ మణవాళన్కి తాదర్ అన్నరే శంఖచక్ర లాంఛనాన్ని అనుగ్రహించారు. వేద వేదాంతాలన్నిటినీ కూడా అనుగ్రహించారు. తర్వాత తిరుబాయి ముజిపిల్లయ్య గారి దగ్గరకు వేయించేసి అజగియ మణవాళన్ అయిన మణవాళ మామునిగల్ దివ్య ప్రబంధాలు మొదలైనవన్నిటినీ కూడా విన్నారు తిరుబాయి ముజిపిల్లయ్య గారి దగ్గర స్వామి మణవాళ మామునిగల్. చిన్న వయసులోనే యతిరాజ వింశతిని అనుగ్రహించారు మణవాళ మామునిగల్. ఎంబెరుమానార్ల విషయంలో ఇంతమింతమైన ప్రావణ్యం కలగడానికి కారణం ఏమిటి మణవాళ మామూళ్ళకి?
తండ్రి గారు ఫాదర్ అన్నారు ఆచార్యులు. అలాగే తర్వాత తిరువాయిముజి పిళ్ళై గారి దగ్గరే అనేక అర్థాలన్నిటినీ విన్నారు మన వలమామునిగారు. కానీ ఫాదర్ అన్నర్ చెప్పినా నేను సమాశ్రయం చేసిన మనందరికీ ఆచార్యులు రామానుజుల వారే అని. అలాగే తిరువాయిముజి పిళ్ళై గారి దగ్గర అనేక రహస్య గ్రంథాలు తిరువాయిముజి అలాగే దివ్య ప్రబంధాలన్నీ విన్నా మీరు ఎంబెరుమానాల విషయంలోనే అమితమైన ప్రావీణ్యం కలిగి ఉండండి అని తిరువాయిముజి పిళ్ళై గారు కూడా చెప్పారు. అందుకుగా మనవాళ్ళ మామునిగారు ఎంబెరుమానాల విషయంలో అమితమైన ప్రావీణ్యం కలిగిన వారైనారు. మనం కూడా సమాశ్రయణం ఏ ఆచార్యుల దగ్గర అయినా మన ఆచార్యులకి మనం ఎలా ఉండడం అంటే ఇష్టం, మన ఆచార్యులకి మనం ఎవరి విషయంలో ప్రావణ్యం కలిగి ఉండడం అంటే ఇష్టం, రామానుజుల వారి విషయంలో. మనం రామానుజుల వారి విషయంలో ప్రేమ కలిగి ఉంటే మన ఆచార్యులకి ఆనందం. కనుక మన ఆచార్యులకి ఇష్టమైనది చెయ్యాలి కదా, అందుకుగా రామానుజుల వారి విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి. తిరువాయిముజి పిళ్ళై గారికి ఆనందాన్ని కలిగించేలా మనవాళ్ళ మామునిగల్ రామానుజుల వారి విషయంలోనే ప్రేమ కలిగి ఉన్నవారైనారు. చిన్న వయసులోనే మనవాళ్ళ మామునిగల్ యతిరాజ వింశతిని అనుగ్రహించారు. తర్వాత మధ్య వయసులో సుమారు ఉపదేశ రత్తినమాలైన అనుగ్రహించారు. తిరువాయిముజి పిళ్ళై గారి కోసంగా తిరువాయిముజి నూతన్ దాది అద్భుతమైన ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఇక సుమారు 80 సంవత్సరాలు దాటినాయి మనవాళ్ళ మామూళ్ళకి. ఇక నీలా విభూతిలో నేనుండలేను అని నచ పునరావర్తతే నచ పునరావర్తతే. అమ్మ రోహిణి అమ్మ అడిగా క్షమించాలి, వాయిస్ మొత్తం బ్రేక్ అయిపోతుందమ్మా. అదే శ్రీవైకుంఠంలో ఎంబెరుమానార్లకి నిత్యవాసంగా ఉండి కైంకర్యం చెయ్యాలి అని ప్రార్థించారు స్వామి మనవాళ్ళ మామునిగల్ ఆర్తిగా ఆర్తి ప్రబంధాన్ని. ఇలా ఎతిరాజ వింశతి ఉపదేశరత్తినమాలై తిరువాయిముజినూత్తందాది ఆర్తి ప్రబంధం ఇలా మొదలైనవి అనుగ్రహించారు స్వామి మనవాళ్ళ మామునిగల్. త్రిపాద్విభూతిలే పరిపూర్ణ అనుభవం నడవా నిర్క అని అద్భుతంగా అనుగ్రహించారు. త్రిపాద్విభూతి అని శ్రీవైకుంఠానికి తిరునామం త్రిపాద్విభూతి అని. శ్రీవైకుంఠనాథుడు శ్రీదేవి, భూమాదేవి, నీలాదేవి, అనంత గరుడ విశ్వక్సేనాథులతో ఆనందంగా వెంచేసి ఉండాలి. కానీ త్రిపాద్విభూతిలో వేయించేసి ఉన్నా, పక్కనే తాయార్లు వేయించేసి ఉన్నా, చెప్పిన మాట వినే నిత్యసూరులు వేయించేసి ఉన్నా పెరుమాళ్ళకి ఆనందంగానే లేదు. ఎందుకని? దేశాంతరగతనాన పుత్రన్, పెద్ద పిల్లవాడు దగ్గరే ఉన్నాడు, చిన్న పిల్లవాడు దూరంగా ఉన్నాడు. కానీ తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుందా? పెద్ద పిల్లవాడు పక్కనే ఉన్నా రెండవ పిల్లవాడు లేకపోతే బాధగానే ఉంటారు తల్లిదండ్రులు. అలాగే చిన్న బిడ్డలం మనం పెరుమాళ్ళకి, పెద్ద బిడ్డల వలె నిత్యసూరుల వలె శ్రీవైకుంఠాన్ని అనుభవించే భాగ్యం ఉన్నా దూరం చేసుకుంటూ ఉన్నాం. నీలా విభూతిలో ఉండి రజోగుణంతో, తమో గుణంతో, కామక్రోధాలతో, అహంకార మమకారాలతో, స్వస్వాతంత్ర్యంతో, స్వరక్షణతో
పెరుమాళకి దూరం అవుతూ ఉన్నాం. పెరుమాళు మనల్ని రక్షించటానికి పరితపిస్తూ ఉన్నా అహంకారంతో పెరుమాళకి దూరంగానే కాలాన్ని గడుపుతూ ఉన్నాం. లీలా విభూతిలోనే పిల్లై లోకాచార్యులు ముముక్షుప్పడిలోనే అద్భుతంగా అనుగ్రహించారు మన గురించే. తన్నై మరందు ఈశ్వరనై మరందు ఈశ్వర కైంకర్యత్తయ్యం ఇజందు ఇజందోమెన్గిర ఇజుభుమిన్నికే సంసారమాగిర పెరుం కడలిలే విజందు నోవుపడ సర్వేశ్వరన్ తన్ కృపయ్యాలే అని అద్భుతంగా అనుగ్రహించారు ఒక సూత్రంలో. తంగళయ్యం మరందు స్వస్వరూపాన్ని మనస్వరూపాన్ని మరిచిపోయినాం. ఈశ్వరనయ్యం మరందు పరస్వరూపాన్ని కూడా మరిచిపోయినాం. ఉపాయ స్వరూపాన్ని మర్చిపోయినాం. ఫలస్వరూపాన్ని మర్చిపోయినాం. విరోధులతో విరోధాలతోనే కాలాన్ని గడుపుతూ ఉన్నాం. పరమాత్మను మరిచి అయ్యో మరిచిపోయినానే అన్న బాధ కూడా లేకుండా ఆనందము అన్న భ్రమలో కష్టాల కడలిలో సంసారంలో కాలాన్ని గడుపుతూ ఉన్నాం. మనం మరిచిపోయినా పరమాత్మ మనల్ని మరువలేదు. శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్న మనసంతా మనమీదే ఉన్నది పరమాత్మకి. పరాత్పరుడు మనని దిద్దుపాటు చేయటానికిగా ఆళ్వారాదులని అవతరింపచేశాడు భూలోకంలో. పొయ్యసై ఆళ్వార్, భూదత్త ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమజిసై పిరాన్, మధుర కవి ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర పెరుమాళ్, పెరియాళ్వార్, తిరుమగళ రాండాళ్, తొండరడిప్పుడి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్, తిరుమంగై మన్నన్. ఆళ్వారాదులు అవతరించారు, నాలాయిర దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు, వైకుంఠాన్ని అలంకరించారు. మళ్ళీ పెరుమాళ్ళ కష్టం ప్రారంభమైంది. అయ్యో మనల్ని దిద్దుపాటు చేసేవారే లేరే భూలోకంలో అని. సుమారు ఆళ్వార్ల అవతారం తిరుమంగయ్య ఆళ్వార్లతో పరిసమాప్తి. తిరుమంగయ్య మన్నన్ వైకుంఠాన్ని అలంకరించిన తర్వాత సుమారు 4000 సంవత్సరాలు మళ్ళీ లీలా విభూతి అజ్ఞానంలోనే ఉంది, అంధకారంలోనే ఉన్నది. మళ్ళీ పరమాత్మ నాథమునిగల్ని అవతరింపచేశారు. నమో చింత్యాద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్యరాశయే నాథాయమునయే అగాధ భగవద్భక్తి సింధవే. నాథమునిగల్ వీరనారాయణ పురం కాటుమన్నార్ కోయిల్ చిదంబరం దగ్గర, చిదంబరం దగ్గర వీరనారాయణ పురంలో పెరుమాళ ఆస్థానం, వీరనారాయణ పెరుమాళ ఆస్థానం. అక్కడ అవతరించారు కాటుమన్నార్ కోయిల్లో శ్రీమన్ నాదమునిగల్. నాదమునిగల్ ఆరాముదే పాసురాలు విని మిగతా పాసురాలు ఏమైనాయి అని తెలుసుకోవటానికిగా తిరుకురుగూర్ ఆళ్వార్ తిరునగరి వేయించేసి పరాంకుశ నంబి దగ్గర కనినుం సిరుత్తాంబుని తెలుసుకుని 12000 సార్లు కనినుం సిరుత్తాంబు దివ్య ప్రబంధాన్ని నమ్మాళ్వార్లనే తల్లిగా తండ్రిగా ఆచారునిగా దైవంగా రక్షకంగా సర్వవిధ బంధువుగా భావించి నమ్మాళ్వార్లనే కలుస్తూ తిరుక్కురుగూర్ ఆళ్వార్ తిరునగరి తిరుప్పులి ఆళ్వార్ల దగ్గర కనినం సిరుత్తాంబుని సేవించారు 12000 సార్లు స్వామి నాథమునిగల్. నమ్మాళ్వార్లు ప్రత్యక్షం అయ్యి 4000 దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు శ్రీమన్ నాథమునిగల్కి. అప్పుడు మళ్ళీ నాథమునులు 4000 దివ్య ప్రబంధం, అష్టాంగ యోగం, 2 విద్యలున్నాయి నాథమునిగల్ దగ్గర.
హృదయకి అష్టాంగ యోగాన్ని అనుగ్రహించారు. ఉయ్యకొండాలకి నాలాయిర దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు నాదమునిగల్. మళ్ళీ తర్వాత ఉయ్యకొండార్ మణక్కాల్ నంబి, మణక్కాల్ నంబి ఆళవందార్, పరమాచార్యులైన ఆళవందార్, ఆళవందార్లకు అనేక మంది శిష్యులు. ప్రధానమైన వారు తిరుమలయాండార్, పెరియ తిరుమల నంబి, పెరియ నంబి, తిరుక్కోటియూర్ నంబి, అలాగే తిరుకుమారులైన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్, అరయ్యర్, ఇలా పంచాచార్యులకి రామానుజుల వారు ఇలా పంచాచార్యుల్ని ఏర్పాటు చేశారు రామానుజుల వారి కోసంగా పరమాచార్యులైన ఆళవందార్లు. పెరియ నంబి గారు సమాశ్రయణం చేయటం, తిరుమలయాండాన్ భగవద్విషయాన్ని అనుగ్రహించటం, తిరుక్కోటియూర్ నంబి గారు అష్టాక్షరి మంత్రం అర్థాన్ని, చరమశ్లోక అర్థాన్ని అనుగ్రహించటం. సమాశ్రయణం చేసిన ఆచార్యులైన పెరియ నంబి గారే ద్వయ మంత్ర అర్థాన్ని అనుగ్రహించటం, అలాగే పెరియ తిరుమల నంబి గారు శ్రీమద్ రామాయణాన్ని అనుగ్రహించటం, ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ ఇసై రాగాలతో కూడిన పాసురాలు, ఆచార్య అభిమానమే ఉత్తారకం, చరమ పర్వ వైభవాన్ని అనుగ్రహించడం, ఇలా రామానుజుల వారిని అనుగ్రహించారు పరమాచార్యులైన ఆళవందార్లు. అనువర్తి ప్రసన్నాచార్యులు, కృపామాత్ర ప్రసన్నాచార్యులు. అనువర్తి ప్రసన్నాచార్యులు అంటే ఆచార్యుల దగ్గరే ఉండి సుమారు 6 మాసాలు ఆచార్యులకి కైంకర్యం చేయగా చేయగా మనలో అహంకార మమకారాలు దూరమవ్వగా, స్వాతంత్ర్యం దూరమవ్వగా, ఓ విడికిక మంత్ర అర్థాన్ని చెప్పవచ్చును అని ఆచార్యులకి మన దోషాలన్నీ తొలగిపోయినాయి, మన అహంకారం పోయింది అని తెలిసినాక అనువర్తి ప్రసన్నాచార్యులు మనకి అర్థాలన్నిటినీ అనుగ్రహించేవారు శిష్యులకి. కానీ అది ఆచార్యుల దగ్గరగా ఉండి నిరంతరం కైంకర్యం చేస్తూ అర్థాలు తెలుసుకోవాలి అంటే అలాంటి శిష్యులు ఉన్నారా ఈ కాలంలో? ఆచార్యులకి దగ్గరగా ఉండి కైంకర్యం చేసే శిష్యులు ఏమో కష్టమేమో అని కృపామాత్ర ప్రసన్నాచార్యులు మన భగవద్ రామానుజుల వారు. ఆశయుడయోర్కెల్లాం, ఆశ ఉన్న వారందరికీ కూడా అర్థాలను అనుగ్రహించిన వారు మన స్వామి రామానుజుల వారు, ఎంబెరుమానార్లు, కృపామాత్ర ప్రసన్నాచారులు. ఎంబెరుమానార్, ఎంబార్, పరాశర భట్టర్, నంజీయర్, నంబిళ్ళై, పెరివాచ్చాన్ పిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యర్, తిరువాయి ముజిబ్ పిళ్ళై, చివరిగా పంక్తి పావనులైన ఆచార్య సార్వభౌములైన స్వామి మణవాళ మామునిగల్. ఆ మణవాళ మామునులు యతిరాజ వింశతి అని అద్భుతంగా అనుగ్రహించారు యతిరాజుల విషయంలో. వింశతి అంటే 20 శ్లోకాలు అనుకున్నాం. ఏమి అనుగ్రహించారు 20 శ్లోకాలలో మణవాళ మామునిగల్? 20 శ్లోకాలే ఎందుకని? 21 శ్లోకాలు అనుగ్రహించవచ్చునుగా. తిరుప్పావై వలె 30 పాసురాలు అనుగ్రహించినట్లుగా సూడికొడుతన అత్యర్ 30 శ్లోకాలు అనుగ్రహించవచ్చునుగా. అష్టాక్షరి మంత్రం 8 అక్షరాలే, అలాగే 8 శ్లోకాలుగా అనుగ్రహించవచ్చును కదా మణవాళ మామునిగల్. 20 శ్లోకాలు ఎందుకని? అష్టాక్షరి మంత్రం 3 పదాలు, ద్వయ మంత్రం 6 పదాలు, చరమ శ్లోకం 11 పదాలు. 3 పదాలు,
ఆరు పదాలు, 11 పదాలు, మొత్తం 20 పదాలు. అలా ఆ రహస్యత్రయం, అష్టాక్షరి మంత్రం, ద్వయ మంత్రం, చరమ శ్లోక సారాన్ని మణవాళ మామూలిగా వింశతి 20 శ్లోకాలలో అద్భుతంగా అనుగ్రహించారు. ఆ యతిరాజ వింశతి వైభవాన్ని, ఇంకా మణవాళ మామునిగల వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. స్వామి మణవాళ మునిగల్ దివ్య తిరుమలే ప్రార్థన.